Hi friends, welcome to Nepar YouTube channel. Iroju mana SSC CHSL previous year lo vachina simplifications questions gurinchi discuss chedam. So endukante simplification question anedi guarantee ga manaki paper lo untadi. Okay, so nanu simple ga 2 marks cheyochu. Actually nenu classes cheyaddu anukuna, so kaani mee kosam chestuna. So ee video ni minimum 1000 views vachetattu share cheyandi. So 1000 views vaste so next kuda meeku CHSL sambandhinchina కొన్ని టాపిక్స్ ఇలానే తీసుకొని సో మీకు ఎగ్జామ్ అయిపోయేలోపు కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వీలున్నంత వరకు 1000 మెంబర్స్ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ 1/4 బ్రాకెట్లో ఏ ప్లస్ 1/a హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ 1/a హోల్ స్క్వేర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే, సో మన క్వశ్చన్ అనేది వేరియబుల్స్లో ఉండి ఆన్సర్ అనేది కాన్స్టెంట్లో ఉన్నది అనుకోండి, అంటే క్వశ్చన్ అనేది ఇట్లా ఏలు బీలు సీలతో నుండి ఆన్సర్ అనేది 1, 2, 3 ఇట్లా నెంబర్లు ఉంటే సింపుల్గా ఏ వాల్యూని మనం అజ్యూమ్ చేసుకోవాలన్నట్టు. ఓకే, సో ఈ అజ్యూమ్ అనేది ఎలా ఉండాలంటే, ఇచ్చిన ఆప్షన్లలో మనకి ఆప్షన్స్ సేమ్ రావద్దు, ఆన్సర్ అనేది సేమ్ రావద్దు, ఇన్ఫినిటీ రావద్దు. సో అలా కాకుండా సింపుల్గా మనం ఏ వాల్యూని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, సో ఏ వాల్యూని మనం 1 అనుకున్నాం అనుకోండి, సో ఏ అనేది 1 అవుతుంది, సో ఇక్కడ కూడా 1 అవుతుంది, సో ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ కూడా 1 అవుతుంది. అంటే సో 1/1 అంటే దీని వాల్యూ 1 కదా, సో 1+1 అంటే 2 కదా, సో 2² అంటే 4. సో 1/4 ఆఫ్ ది ఏమొచ్చింది మనకి 4 మైనస్ ఆఫ్, ఇక్కడ 1-1 అంటే 0 కదా, సో 1/1 అంటే 1 కాబట్టి సో 0 అవుతుంది. సో 4-0 అంటే 4, 4 క్యాన్సిల్ అంటే దీని ఆన్సర్ మనకి ఎంత వచ్చింది 1. సో 1 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఈ వాల్యూ పుట్టింగ్ అనేది మనకి ఎప్పుడు అంటే, సో నేను చెప్పాను కదా, సో వేరియబుల్స్లో క్వశ్చన్ ఉండి కాన్స్టెంట్లో ఆన్సర్ ఉన్నప్పుడు మ్యాక్సిమం వాల్యూ పుట్ చేస్తే మీకు వాల్యూ ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఏంటంటే, మన ఆన్సర్ 0 కాకుండా, 0 కూడా అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మ్యాక్సిమం 0 కాకుండా ఇన్ఫినిటీ కాకుండా చూసుకుంటే అంతే, అవి రెండు చూసుకుంటే వాల్యూ పుట్టింగ్ ఈజీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ సంథింగ్ ఇది ఇచ్చారు కదా. సో మనందరికీ బాడ్ మాస్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నా. ఓకే, సో బాడ్ మాస్ అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్. ఓకే, సో ఇవన్నీ మనకు తెలిసిందే. సో ఫస్ట్ మనం బ్రాకెట్ తీసుకోవాలి, తర్వాత హాఫ్కి వాల్యూ ఇవ్వాలి. ఓకే, సో బ్రాకెట్ అనేది మనం లైట్ తీసుకుంటే సరిపోతుంది, అంటే దానికి స్పెసిఫిక్గా మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి సో దానికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హాఫ్ డివిజన్, హాఫ్ కూడా ఏం లేదు. సో హాఫ్ అనేది ఎప్పుడు అంటే, సో ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి చూడండి, 1/2 హాఫ్ 8/5 డివైడెడ్ బై, సో ఇప్పుడు హాఫ్ ముందు తీసుకోవాలన్నట్టు మనం. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనం కన్ఫ్యూజ్ అవుతుండే. సో మిగతా టైంలో మనం పెద్ద కేర్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఫోకస్ ఏంటంటే మనం డివైడెడ్ బై దగ్గర బాగా పెట్టాలి. ఓకే, సో మెయిన్ అదే మనకి, హాఫ్ అనేది చాలా తక్కువసార్లు వస్తుంటుంది, సో డివైడెడ్ బై ఎక్కువ వస్తుండదు కాబట్టి సో మ్యాక్సిమం హాఫ్, సారీ డివైడెడ్ బై మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, సో 1/2 హాఫ్ 8/5. ఓకే, సో హాఫ్ ఆఫ్ ది 8/5 అంటే 4/5 అని రాసుకోవచ్చు కదా దీన్ని. ఓకే, సో దీన్ని కొట్టేసిన అన్నట్టు అంతే. సో 4/5 ఇప్పుడు మనం బ్రాకెట్లది మొత్తం చేసి తర్వాత డివైడ్ చేయాలి మనం. ఓకే, సో నెక్స్ట్ బ్రాకెట్లకు వచ్చేస్తే 2 1/5 ఉంది. ఓకే, సో దానికి మైనస్ ఉన్నది కాబట్టి సో ఇది కూడా మన పెద్ద కాంప్లికేటెడ్ కాదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి కొంచెం కాంప్లికేటెడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఏం చేయాలంటే, సో ఎక్కడైతే ఫస్ట్ మనకి స్క్రీన్ మీద క్వశ్చన్ కనపడగానే మనకి డివైడెడ్ బై దగ్గరికి మన కన్ను పోవాలి. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కడైతే ప్లస్ కానీ మైనస్ కానీ ఉందనుకో, సో అక్కడికి అది డివైడ్ అయిపోద్ది అనమాట. సో ప్లస్ వరకు ఇది డివైడ్ అయిపోద్ది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మెయిన్ అనమాట మనకి. ఓకే, సో ఎందుకు డివైడ్ చేశానంటే, సో ప్లస్తోని మనకి క్వశ్చన్ ఆన్సర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి, సో ప్లస్ మైనస్ వచ్చినప్పుడు మీరు దాన్ని కంగారు పడి పెద్దగా చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో 3/5 × 1 7/8 ÷ 2/3. సో మెయిన్ మన బాడ్ మాస్లో ఫస్ట్ ఏం చేయాలి, డివైడెడ్ బై కాబట్టి సో ఇక్కడ ఫోకస్ చేయాలి ఇప్పుడు మనం క్వశ్చన్ చూడగానే. ఓకే, సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 8 1 + 7. 8 + 7 అంటే ఎంత, 15. ఓకే, సో ఇక్కడ వరకు కింద రాస్తున్నాను 15/8. సో డివైడెడ్ బై ఉంది కదా, సో దీన్ని ఇంటూ 2/3 ఉంది కాబట్టి 3/2 రాసుకోవచ్చు కదా. ఓకే, సో 3/2 రాసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏముంది మనకి, ఇంటూ 3/5 ఉంది కదా. ఓకే, సో 3/5 రాసుకున్నాం ఇక్కడ వరకు మెయిన్ మనకి. ఓకే, సో తర్వాత ప్లస్ చేద్దాం, 3/5 × 15/8 × 3/2 ఉంది. ఓకే, 5 3 = 15. ఓకే, సో ములమలో 9 × 7 / 8 / 16. ఓకే, సో ఏమంటే ఇక్కడ 5/16 ఉంది కదా, సో ప్లస్ 5/16. ఈ 5/16 కూడా మనకు రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 27 + 15 అలా చేయండి అనమాట. సో 27 + 5 ఎంత, 32 కదా. సో 32/16 అంటే మనకి ఇక్కడ వరకు ఏమొచ్చింది, 16 / 32. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బ్రాకెట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2 కదా.
ఓకే. సో ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మన మెమరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది 2 1/5 అంటే మనం దీన్ని 2.2 రాసుకోవచ్చు కదా. మామూలుగా పర్సంటేజ్లో అయితేనే 20%, దాని పాయింట్స్లోకి వచ్చినప్పుడు 0.2 అవుతుంది. ఓకే, సో మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. సో 2.2 ఇది దీని వాల్యూ అనమాట. సో దీని వాల్యూ 2.2, ఇది -2. సో 2.2 - 2 అయితే ఇంకా వరకు ఏమొచ్చింది 0.2. ఇప్పుడు మనకి ఏముంది ఇది, సో 4/5 డివైడెడ్ బై 0.2 ఉంది కదా. సో అంటే నేను ఇంటూ అంటే 0.2 నేను రాసుకోవచ్చు, 2/10 రాసుకోవచ్చు కదా. ఓకే, సో దీన్ని ఏం రాస్తుందంటే 10/2. ఓకే, 5 2 10. సో 2కి 2కి క్యాన్సిల్, ఎంత మిగిలింది మనకి 4. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో సింపుల్గా అంటే నేను చెప్పడానికి మీకు టైం తీసుకోవచ్చు కానీ, సో ఎగ్జామ్లో ఏంటంటే సింపుల్గా ఆలోచించండి, డివైడెడ్ బై మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మ్యాక్సిమం డివైడెడ్ బై మీద ఫోకస్ చేసి ఫస్ట్ దాన్ని ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 20 - బ్రాకెట్. ఓకే, సో ఇదంతా మీకు అనిపిస్తుందని అనుకుంటున్నా, సో మళ్ళీ చదువుతా టైం వేస్ట్. సో ఇప్పుడు చూడండి, సో ఇలా ఇస్తే క్వశ్చన్, ఇది చాలా సింపుల్గా ఉంది చూడండి. సో 3 - 0.9, ఇక్కడ 5 అంటే 2.8 × 5 - 0.7. సింపుల్గా కొంచెం అబ్జర్వ్ చేస్తే దీన్ని చూడండి, 7 4 28 కదా. సో పాయింట్ పాయింట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది 4. ఓకే, సో అయిపోయింది మనకి ఇక్కడ. ఎప్పుడైతే ప్లస్ మైనస్ వచ్చిందో అక్కడ డివైడ్ అవుతుంది, మైనస్ దగ్గర డివైడ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ పెద్ద ప్రాబ్లం రాలే. నెక్స్ట్ 3 - 0.9 × 1.5 ఉంది కదా. సో ఇది 3/0.9 ఉంటుంది మామూలుగా. సో దీన్ని 3.3 లేకపోతే, సో ఇది బైలో ఉంటుంది చూడండి. సో డివైడెడ్ బై ఉంది కాబట్టి, సో 3/ ఉంటుంది అంటే ఇక్కడ ఏముంటుంది మనకి 1/0.3 ఉంటుంది. సో దీని కొట్టేసి ఉంటుంది 3/5 పాయింట్ పోయింది మనకి. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనకి ఏం లేదు, ఇక్కడ ఎంత వచ్చింది 4 వచ్చింది. సో 20 - 4 × 5, 4 5 ఎంత 20. సో మైనస్కి మైనస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 5 + 2 ఓకే, సో ఇక్కడ చూడండి ఇది -5 + 2 కదా, సారీ, సో -5 + 2 అంటే -3 కదా, అంతే కదా. సో ఇది చూడండి ఇక్కడ మైనస్ ఉంది, కొంచెం చూసుకోండి. సో -5 + 2, ఓకే, -5 + 2 అంటే -3. 20 - 20 -×- ఎంత +3. సో 20 - 20 క్యాన్సిల్ కాబట్టి 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, సో ఇఫ్ a + 1/a = 3, దెన్ ద వాల్యూ ఆఫ్ a^6 + 1/a^6 ఈజ్ ఈక్వల్ టు అంటుంది. ఓకే, సో మీ ఇంతకుముందుకు మీకు ఆల్జీబ్రా చెప్పాను, 2 క్లాసెస్ చెప్పాను, ఎవరైతే చూస్తారో కొంచెం జాగ్రత్తగా ఎవరైతే కనిపిస్తారో దీని ఆన్సర్ డైరెక్ట్ 322 అని మార్క్ చేస్తారు. ఓకే, సో మ్యాక్సిమం నా వ్యూవర్స్ ఎవరున్నా కానీ ఖచ్చితంగా మార్క్ చేస్తారు 322, కొంచెం ప్రాక్టీస్ చేసిన ఉన్నది. ఓకే, సో ఎందుకు 322? ఫస్ట్ థింగ్, మీకు నేను ఆల్జీబ్రా చెప్పినప్పుడు ఒక విషయం చెప్పాను, ఎప్పుడైతే సరే మనకి a + 1/a వాల్యూ ఇచ్చి a² + 1/a² వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు ఖచ్చితంగా అది పర్ఫెక్ట్ స్క్వేర్కి అయితే 2 తక్కువ ఉంటుందని చెప్పినాను నేను. ఓకే, సో పర్ఫెక్ట్ స్క్వేర్కి 2 తక్కువ ఉన్నది ఏంది ఇందులో, సో 322. సో 324 అనేది 18² కదా, సో 18² 2 తక్కువ ఉండదు, ఒకే ఒక వాల్యూ కాబట్టి 200% అదే మన ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఎందుకు స్క్వేర్ వచ్చిందని కొంతమంది డౌట్ రావచ్చు. అయితే మనకి a + 1/a ఇచ్చి a^6 + 1/a^6 రావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ a³ + 1/a³ కనుకోవాలి. ఓకే, సో a³ + 1/a³ కనుక్కున్న తర్వాత సో దీన్ని స్క్వేర్ చేస్తాం మనం. ఓకే, సో స్క్వేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇటు సైడ్ అయితే ఏదైతే నెంబర్ వస్తుందో దానికి ఇటు సైడ్ 2 వెళ్తుంది. ఓకే, దాన్ని స్క్వేర్ చేసి ఇటు సైడ్ 2 వెళ్తుంది మనకి. ఓకే, సో ఇది మీ అందరికి తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఇలా మీరు చేయరు, మీరు ఇలా ఆలోచించి ఉండరని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇలా ఆలోచిస్తే ఏంటంటే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, సో దీన్నే మీకు ప్రాబ్లం కూడా చెప్తాను. సో a + 1/a = 3 అయితే a³ + 1/a³కి మనకు ఫార్ములా తెలుసు ఏంటిది, a³ - 3a² అంటే 3³ - 3a² ఓకే, సారీ 3a కదా. సో a³ - 3a అంటే 3³ అంటే 27 - 9. సో 27 - 9 అంటే 18 కదా. ఓకే, సో 18 వచ్చింది. ఓకే, సో మళ్ళీ దీనికి మనకి a⁶ + 1/a⁶ చేయాలంటే దీన్ని స్క్వేర్ చేయాలన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a³ 1/a³ లేదనుకోండి, అక్కడ జస్ట్ a + 1/a అనుకోండి, ఎందుకంటే మళ్ళీ a³ + 1/a³ అంటే మనకు పెద్దగా అనిపిస్తుంది. ఓకే, సో దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, a⁶ + 1/a⁶. ఓకే, సో 18² - 2 అన్నట్టు. ఓకే, ఫార్ములాస్ మీకు తెలుసని అనుకుంటున్నా. సో 18² - 2 అంటే 324 - 2. సో 324 - 2 అంటే ఆటోమేటిక్గా 322 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్,
ఓకే. సో మీరు ఎక్కువ షేర్ చేస్తూ ఉంటే నేను ఎక్కువ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.